దివ్యాంగ్ గార్మెంట్స్ ప్రాజెక్ట్ వారి ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ తనిఖీ చేశారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 300 మందికి ఉపాధి కల్పిస్తున్న దివ్యాంగుల రాష్ట్ర అధ్యక్షురాలు జుబేదా వారి సహకారంతో పూర్తి స్థాయిలో దివ్యాంగులకు చేయితనిస్తూ ముందుకు సాగుతున్న తరుణంలో వారికి కావాల్సిన సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు కలెక్టర్. సుమారు 40 మంది కుటుంబ మిషన్లతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు యూనిఫామ్లు తయారు చేయడం, సోలార్ లైట్లు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. అదేవిధంగా మున్ముందు ప్రభుత్వ పరంగా సహాయం అందించాలని కోరారు. దానికి అనుగుణంగా కలెక్టర్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ షేక్ యాస్మిన్, ఆర్ఏ ప్రవీణ్ రెడ్డి, మాస్టర్ మహేష్ గౌడ్, విజయలక్ష్మి, సెక్రటరీ సుశీల, పద్మ, శ్రీను మరియు వారి సిబ్బంది పాల్గొన్నారు. మేము చేసే ప్రతి ఒక్క కార్యక్రమానికి మీడియా ముందుండి మమ్మల్ని అందరికీ తెలియపరుస్తున్నందుకు మీడియా సమక్షంలో అందరికీ కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఈరోజు దివ్యాంగ్ సోలార్ సొసైటీ అండ్ దివ్యాంగ్ గార్మెంట్స్ దీనికి మన ముఖ్యంగా మనం ఒక ఉద్దేశంతో జిల్లా కలెక్టర్ సార్ని, శరత్ సార్ని మన సొసైటీకి పిలవడం జరిగింది. సార్ మన సొసైటీకి రావడం కూడా చాలా సంతోషం, కట్టుకోలేకుండా మేము చాలా ఆనందంగా ఉన్నాం. సార్కి తెలియజేయడానికి నేను ముఖ్యంగా నా యొక్క ఉద్దేశం ఏంటంటే, ఇక్కడ నడుస్తున్న గవర్నమెంట్ యూనిఫామ్స్ కానీ, ప్రతి ఒక్క గవర్నమెంట్ మనం కుడుతున్నాము, ఎల్ఈడి లైట్లు తయారు చేస్తున్నాము, చిన్న ఇండస్ట్రీలుగా మనం పెట్టుకున్నాము, అది తెలియాలి. సార్ చూసిన తర్వాత ఇంకా కొంతమందికి ఇక్కడ సెల్ఫ్ వాళ్ళకి ఉద్యోగం దొరుకుతుంది, కొంతమంది పనిచేస్తారు. మాకున్న సమస్యలు కూడా, మనకు సొంత బిల్డింగ్ లేదు, మనకి ఇక్కడ కొంచెం వాష్రూమ్ ప్రాబ్లం ఉంది, మండలాలు ఇవ్వట్లేదు గవర్నమెంట్, మనకు బట్టలు కొట్టుకోవడానికి 40 లక్షల లోన్ తీసుకొని మనం అన్ని మిషనరీ పెట్టుకున్నాము. ఇక్కడ మనం దాదాపు 300 మంది మన దగ్గర పనిచేస్తున్నారు.